गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वदि साक्षीभूतं भवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। అస్మద్గురుదేవులకు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, అధిష్టాన స్వరూపుడైనటువంటి శ్రీ మలయాళ స్వాముల వరకు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, శ్రీ విమలానందగిరి స్వాముల వరకు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, శ్రీ విద్యానందగిరి స్వాముల వరకు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వరకు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, శ్రీ అసంగానందగిరి స్వాముల యొక్క పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, వేదికపై ఉన్నటువంటి మహనీయులందరికి కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, సాధు మాతలకు అందరికి కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, సభాముఖంగా ఉన్నటువంటి మహనీయులకు శిరస్సు వంచి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, ఈ సాష్టాంగ నమస్కారం చేసుకునేటటువంటి ఏక పలుకు కూడా ఈ అన్ని పలుకులకి మూలమైనటువంటి ఓంకారమే పలికిస్తుందని ముందు మనం గ్రహించాలి. ఇక్కడ ఈ పలుకు ఓంకారం అని మనం పలిగే పలుకు ఈ శబ్దానికి ఆధారం ఓంకారమే. ఆకాశానికి గుణం శబ్దము, వాక్కు చేత ఉచ్చరింపబడేది శబ్దము, వాక్కు విషయం శబ్దము, వేదమనగా శబ్దము, వాక్కు చేత ఉచ్చరింపబడేది శబ్దము, శబ్దానికి ఆధారం వాక్కు, వాక్కు ఆధారం అంతఃకరణ, అంతఃకరణకు ఆధారం ఓంకారం. అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఊర్ధ్వమూల మదస్యాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందాంసే వర్ణాని యస్తం వేద సవేద వితూ. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారమే కొమ్మల గల అశ్వద్ధ వృక్షం అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదముల ఆకులు వంటివి. అట్టి దాన్ని ఎరింగిన వాడే వేదార్థ సారం ఎరింగిన వాడు అన్నాడు. అసలు మూలమైనటువంటిది మూలం ఏంటని బ్రహ్మ అంచేతే మన శృతి కృతంలో చెప్పారు, బ్రహ్మనార అవ్యక్తాన్ అవ్యక్తో మహత మహతో అహంకారాత్ అహంకారాత్ పంచతన్మాత్ర అని, పంచతన్మాత్రాన్ని పంచ మహాభూత అని అఖిలిం జగత్ అన్నారు. ఆ అవ్యక్తం అనేటటువంటి ఓంకారము బ్రహ్మము రెండు కలిసే ఉన్నవి. మట్టి ఎందు ఉన్నటువంటి జిగురు శక్తి ఎట్లాగైతే సమృతమై ఉన్నదో, బ్రహ్మ యొక్క శిశక్తి ఎట్లా ఉందంటే జగత్తు జగదాకారంగా ప్రకాశిస్తూ ఉన్నది. అందుచేతని భగవద్గీతలో చెప్తా చక్కటి విషయాన్ని, మహర్షియ సత్వ పూర్వే చత్వారో మనవస్తదా మధ్వా మనసా జాత ఏషాం లోక ఇమ ప్రజా. కశ్యపాద మహర్షి సప్తకము సనక సముందనాథులు స్వయంభువాది మనువుడు నావల్లే జన్మించిరి పెమ్మట వారి వల్ల ఎల్లా లోకమునందరి సమస్త భూతంలో జన్మిస్తున్నారు. సృష్టికి మౌనం ఎవరంటే సనక సా సనందన సనత్ కుమార సనత్ సుజాత నలుగురు కూడా సృష్టికి మౌనమైనటువంటి వారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఓంకారం దగ్గర నుంచే వచ్చారు. ఇక్కడ సప్త మహర్షులు అంటే ఎవరంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారం
అంచేతే మనం తిన్నటువంటి ఆహారం అంతా ఆత్మనాస్తంభో తాకాశాత్ ఆకాశాత్ వాయువు వాయువు అగ్ని అగ్ని ఆపహ ఆపహ ప్రతి ప్రతి ఓషత్తు ఓషత్ అన్నాత్ అన్న రసము రక్తము ఇక్కడ శుక్లము అకార వకార మకార బిందునాదాత్మక దాంట్లోనే ఉంది ఓంకార నాదం అనే ఓంకారం మూలాధార చక్రం నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఏది మాట్లాడుతూ ఉన్నా, ఏది వింటా ఉన్నా, ఏది చూస్తూ ఉన్నా, ఏది ఆగ్రహిస్తా ఉన్నా, ఫస్ట్ సన్ సన్ వన్ సృజన్ జగ్రన్ నస్సన్ ప్రేలపన్ విసృజన్ విషన్ ఉన్ నిషన్ నపి అన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నప్పుడు కూడా దాంట్లో నుంచి వస్తుంది. మనం పలుకుతాం కాదు, మనల్ని పలికింపజేస్తుంది అది. ఈ శబ్దాలు మారిపోయినా, ఈ టైం మారిపోయిన అవస్థలు మారిపోయినా అది మారుతల మూలాధార చక్రం దగ్గర నుంచి కూడా అక్కడ ఎవరున్నా అంటే గణపతి అధిష్టాన దేవత యమధర్మరాజు కూడా చెప్తారు. 6000 మరి అజప గాయత్రులు చేస్తుంది అక్కడ మూలాధార. స్వాధిష్టానం మీద ఎవరున్నా అంటే బ్రహ్మ ఆనంద స్వరూపుడు అక్కడ కూడా 6000 చేస్తుంది. మణిపూర్ అక్కడ ఎవరున్నారు విష్ణువు అక్కడ కూడా 6000 చేస్తుంది. అనాహత అక్కడెవరు ఈశ్వరుడు అక్కడ కూడా 6000 చేస్తుంది. విశుద్ధ అక్కడెవరున్నారు ఈశ్వరుడు వాక్కు ద్వారా నుండి కండ్రం నుంచి పలికిస్తున్నారు. ఈశ్వర ఈశ్వర ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరు దగ్గర నుంచి. సర్వభూతానా వృద్ధిసే అర్జున తిష్టతి బ్రహ్మయం సర్వభూతాని యంత్రారూఢ మాయయ. ఈశ్వరుడు ఎల్లా భూతములకు నియామకుడే, ప్రాణుల హృదయమందున్నవాడే, చంద్రగాడు భూమిని లాలించే రీతిగా ప్రాణులు భ్రమింపజేస్తున్నారు. ఎవరు ఏ భావంతో ఉన్నారో ఆ భావంతో పలికింపజేస్తారు. ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నాం కానీ భావాలు వేరుగా ఉంటాయి. అంతఃకరణనే క్షేత్రంలో ఈ జీవుడు ఏ రకంగా అయితే వేసుకున్నాడో వాసన అవశ్యం భక్తవ్యం కృతం కర్మ అశుభ అశుభ నా భక్తే క్షేతే. ఈ టైంకే మనందరూ వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోవాలి అంటే ఇదివరకు వేసుకున్నాము అవశ్యం తెచ్చుకున్నాము భక్తవ్యం కృతం అనిపిస్తున్నాము కానీ ఇది వరకు వేసుకోకపోతే రాదు కదా అని చేత ఇక తర్వాత చెప్తున్నారు. ఆగ్నేయ చక్రం నుండి ఎవరున్నారు అక్కడ చూసారు ఈశ్వరుడు సనాతనుడు అక్కడ ఒకడున్నారు. అంచేత బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అక్కడ సనాతనుడు ఒకడున్నారు. అక్కడ మూర్తి స్థానంలో ఎవరున్నారు అంటే సద్గురు పరమాత్మ సహస్రారం లేదా పైనుంచి కిందకి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా 21 మరి 1600 పర్యాయములు అజబ గాయత్రి మనలో జరుగుతుంది. ప్రతి విషయం ఎందుకు మూలం ఏదంటే ఆ ఓంకారమే మనకి ప్రకాశింపజేస్తుంది. ఓంకారం మనల్ని ప్రకాశింపజేస్తుంది. మనం మాట్లాడే శబ్దానికి దానికి సంబంధం ఏంటంటే అసలు ఓంకారంతోనే మనం పుట్టాం. అంచేతే బ్రహ్మనవారు అవ్యక్తారనేది కదా, అవ్యక్తమైనటువంటిది ఇక్కడ వాసన రూపంగా ఉన్నది. అదే చెప్తారు భగవద్గీతలో, ఏ యదా మాం ప్రబధ్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్వాను వర్తంతే మనుష్యాః పాద సర్వశః. ఎవరెవరు ఏ విధములుగా నన్ను తెలియకూర్చున్నారో వారికి ఆ విధములుగా అనుగ్రహిస్తున్నాను. కానీ ఏ ఒక్కరి ఎందునో అనురాగం కానీ ద్వేషం కానీ క్రోధం కానీ లేదు. భూమి మీద ఏ విత్తనం పెడితే ఆ విత్తనం ఎట్లా వస్తుందో అంతకన్నా నక్షత్రంలో ఈ జీవుడు ఈ సిద్ధావాసుడు ఏదైతే వాసన వేసుకున్నాడో అది తెచ్చుకుంటాడు. హృదయ సంబంధమైన వాసన పురుషుని ఎందుండి కథల గుణం గల రూపవంతమైన హస్తములతో స్పర్శ చేయగా ఇక్కడ మనకు పలుకు వస్తుంది అన్నమాట. ఏ పలుకు వస్తుందని ఇక్కడ చెప్తున్నారు. పరాదుక్షేసు సంజాత పశ్చంతి భుజగేసు మధ్యమ వైఖరి వర్ణరూపిణి. పరా వాక్కు ఇచ్చారు ఎవరికి? వృక్షాలకి. చూడండి, పత్రం ఇస్తుంది, పుష్పం ఇస్తుంది, మరి కాయలు ఇస్తుంది, మరి పళ్ళు ఇస్తుంది, మరి దాంట్లోనే విత్తనం తయారవుతుంది. చూడండి అక్కడ. కానీ దేన్ని బోధిస్తుంది అక్కడ? ఆ ఓంకార స్వరూపాన్ని పరా వాక్కు ఇచ్చారు పరమాత్మ. చూడండి, అది తన కోసం మదుగుతుల కేటగిపురు తన కోసం ఉంటులా. అది తయారైన తర్వాత భ్రమ పోయితే భ్రమరమైంది కనుక ఇంకో పురుగుని తీసుకొస్తుంది. పరావృక్షేషు సంజాత పశ్యంతి భుజగేషు మధ్యమ పశు చైవ వైఖరి వన్న రూపిణి. 4 చెప్పారు మనకి. పరావాక్తులు గుర్తించినటువంటిది ఏంటంటే 4 చెప్పారు. పత్రము
పుష్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తోపకృతం హస్నామి ప్రియతత్వనః. ఎవరు భక్తి భావంతో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షారహితంగా సమర్పిస్తూ ఉన్నారు అట్టి వారు నేను ప్రీతి స్వీకరిస్తానన్నారు. చూడండి అక్కడ మనకి. అయితే ఇక్కడ మనకు ఆ వృక్షామే మనకు ఒక ఆదర్శం. ఇక్కడ కారణం ఏంటంటే పరావాకుతో ఉన్నది, రెండో విషయం లేదు. ఇక్కడ మనకు అన్నీ అందిస్తూనే ఉన్నది, కానీ దాని పక్కనే చెప్పారు పశ్చంతి వాక్కు. పగలంతా తిరుగుతూ ఉంటారు కొంతమంది, సాయంత్రం పడుకుంటూ ఉంటారు కొంతమంది, రాత్రంతా తిరుగుతారు పగల పడుకుంటారు. యాని సా సర్వభూతాన్ని తస్సం జాగ్రత్త సంయమి హస్సం జాగ్రత్త భూతాన్ని సాని సా హస్యతో మునిహి. మునుడు ఎప్పుడు కూడా మనర శిలో మునిహి. ఇక్కడ మనకి ఆ తిరిగేటటువంటి వాళ్ళకి ఏ జన్మలు వస్తాయండి చూడండి, రాత్రి తిరిగే జన్మలు వస్తాయంటాయి. భుజగేష్ అన్నారు అందుచేతే మనం ఏ టైంలో ఏం చేయాలో, ఈ జీవితాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో చక్కగా మనకి దానికి చక్కటి దృష్టాంతం చెప్పారు. కాక దృష్టి బకా ధ్యానం స్వాన నిద్ర తదైవచ అల్పాహారం జీర్ణ వస్త్రం బ్రహ్మ విద్యాద్య లక్షణ. కావు 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 ఎవరికి ఎవరు కానే కాదు. ఇక్కడ కూర్చోబెట్టారు మన దింపుతున్నారు అంతే. మనం వచ్చాము బ్రహ్మాండంలోకి మనం దిగిపోతాం. సుషుత్రులను ఎక్కడో ఎన్నిటిని వదిలేసాం. సుషుత్య కాలే సకలే విలీని తమవచ సుఖరూపమితి దాంట్లోకి వెళ్ళిపోయాం. చూడండి అక్కడ అదే యథార్థమైన ప్రళయం. సయేవ స్వపతి ప్రబుద్ధ అక్కడ లీనమయ్యాము. అదే మనకి ప్రళయము జాగ్రత్త అవస్థ జనం రోజు చూస్తూనే ఉన్నాం. చూడండి అక్కడ మనకి. అందుచేత మనం ఏం చేయాలండి, ఎప్పుడు కూడా నిత్య ప్రళయం జరుగుతూనే ఉంది, నిత్య జన్మ జరుగుతూనే ఉంది. అందుచేత అంటే సంకల్పం మనం వదులుతున్నాము, మరి సంకల్పం రెడీ అవుతుంది అక్కడ మనకి. బక ధ్యానం ఎవరికి ఎవరు కాదని చెప్పేశారు అక్కడ కాకి. ఎందుకు చేస్తారంటే ఇన్ని లక్షల ఇన్ని కోట్ల గల శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, మీకు ఎన్ని సంవత్సరాలండి, ఇన్ని సంవత్సరాలండి, ఇంత ధనము ఇన్ని చెప్తున్నాం, ధనేష్ణ ధారేష్ణ పుత్రేష్ణ అబ్బాయిలు అమ్మాయిలు నిద్రపోయేటప్పుడు కలిగేయండి. అసలు ఎక్కడి నుంచి తెచ్చావు ఇవి? ఏతద్దయా శరీరం కథమేవ తదా స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యదా తద అన్నారు. స్వప్నంలో తోచేటటువంటిది కన్ను తెరిస్తే లేదు, జాగ్రత్త అవస్థ కన్ను మూడితే లేదు. ఇదే మనకి కన్ను మూసిన కన్ను తెరిచిన కనిపించేటటువంటి ఓంకార స్వరూపం ఎప్పుడు కూడా మారటలేదు ఇక్కడ మనకి. అంచేత భుజగేష్ అనేటటువంటి మాట ఎందుకు చెప్పారండి మనకి ఇక్కడ, అది ఎలా ఉన్నదో ఆ జన్మ ఎందుకు వచ్చిందంటే రాత్రంతా జరిగి పగల కొరుకునేటటువంటి వారికి అటువంటి జన్మలే వస్తాయి. కంచేత మనం ఏం చేయాలి, కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా మనలో అజమగాయత్ర జరుగుతుంది. సోహం 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 సకారము ప్రకృతి వదిలే హకారం అనేటటువంటి దాన్ని జపించు హం నీవు అది అవుతావు. దేహం భావన ఉండొచ్చు అంచేతే మనకు ముందే చెప్పారు మన గురుదేవులు. దేహో దేవాలయ ప్రోక్తో ఇది పవిత్రమైన దేవాలయం. జీవో దేవ సనాతన ఇవాళ కొత్తగా రాలేదు, అది నశించేది కాదు. అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ ఎత్తు తెజే తజ్ఞాన నిర్మాల్యం త్యజించాలి. అజ్ఞానం అంటే ఏంటండి, ఒక్క మాటలో చెప్పండి, దేహము నేను అనుకుంటమే. అఖండ మండలాకారం యాత్మ్యేన చరాచరం తత్పదం దర్శనం మీయ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎస్ స్మరణ మాత్రేన జ్ఞానముత్పత్తే స్వయం సయేన సర్వసంతాప్తి అని చెప్పారు. స్మరణ ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. ఎందుకు చేస్తే మీరు కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా ఓంకారం అనేటటువంటి అజమగాయత్రి ఎప్పుడు ఆగిందా? ఆగల. ఎవరి కోసం చెప్తుంది? జీవుని ప్రకాశింపజేస్తుంది అన్నమాట. అంచేత మనకి అక్కడ భుజగేష్ అనే జన్మ ఎందుకు వచ్చిందంటే మనం కూడా దాంట్లోకి వెళ్తాం. అసలు మొత్తం ఎన్ని జన్మలు మనకి? 84 లక్షలు యువరాశులు. వృక్షములు 20 లక్షలు, పక్షులు 10 లక్షలు, నీటి ఎందు 9 లక్షలు, భూమి మీద కిమికాకాలు 11 లక్షలు, ఇక్కడ మృగాలైతేనే పశువులైతేనే 30 లక్షలు, మానవులు 4 లక్షలు మాత్రమే.
మిథుల్య శతకోటి జన్మ సుకృతికి పుణ్యేరేనా లభ్యతే. మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఎందుకు చేస్తారంటే ఇది ఆఖరి చిట్టా చివరి జన్మ అని చేత అందరికీ వాక్కునిచ్చాడు, కానీ మనకి వాక్కు ఇచ్చింది వేరు. భుషగేష అనేటటువంటి ఉస కొడుతుంది, అది మూడో చెత్తున్నారు. మధ్యమ వాక్కు దేనికి ఇచ్చారు? పశువుకి ఇచ్చారు. గడ్డి తింటుంది, ఆ స్తంభానికి అక్కడ తాడు కడుతున్నారు, అలా కట్టుబడి ఉన్నది. కానీ దాంట్లో ఆలోచన ఒకటే, పవిత్రమైన ఆలోచన. అంచేతే మనం అన్నం తింటున్నాము, అది గడ్డి తింటుంది, నెవర వేసుకుంటుంది, పాలు ఇస్తుంది మనకి. మనం ఏం చేయాలి? పాలు తాగి నా కర్మ నా ప్రజయాన ధనే నా త్యాగే నేకేన అమృతత్వ మానసుకు పరేన నాకు నిహితం కుహాయం ఇబ్రాజతే తజ్జ తయో విశంతి. అమృతం కావాలి మనకి, అమృతం ఏంటి? గీతామృతము, జ్ఞానామృతము, అది కావాలి. గడ్డి తిని నెవర వేసుకుంటుంది. మనం విచారణ చేసేప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం విన్నదాన్ని మననం చేసుకోవాలన్నమాట. బకా ధ్యానం ఇందా చెప్పారు స్వామి. ఒక కొంగ నదీ తీరాన్ని ఉండి ఆ చిన్న చిన్న పిల్లలన్నీ కూడా చూస్తూ చూస్తూ ఒకేసారి పట్టుకుని ఒక చోట పెట్టుకుని అది తింటూ ఉంటుంది. మనం కూడా పుస్తకం ఏమన్నా తెచ్చుకొని ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తున్నాము, ఏం పట్టుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్తాక వచ్చాము, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ఈ బాధ మన అటు పెట్టేటప్పటికల్లా మన గతి ఏమిటి, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. రూపనామములే కదా మనం చూస్తాము. రూపనామ క్రియారహితమైనటువంటి అఖండ చైతన్య స్వరూపంలో ఉండే జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తున్నామంటే అదే పట్టుకెళ్ళాలి, పుస్తకం మీద రాసుకున్నవి. అవి ఏంటి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేసుకోవాలి. శ్రవణం వల్ల మలదోషము, మననం వల్ల విక్షేప దోషము. అనుభవం తెచ్చుకున్నాము నిరుధ్యాస వల్ల. ఇక్కడ ఏం పోతుంది? ఆవరణ దోషం పోతుంది. ఆవరణ ద్వయ దోష నివారణార్థము మనకు ఆఖరి చెప్తున్నారు. వైఖరి వర్ణ రూపిణి అనుద్వేకర వాక్యం సత్యం ప్రియహితం చెయ్యత్ స్వాధ్యాయ వ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతి. తన మనసు నొప్పింపనది ప్రియమూర్తిమృతకున్న సత్యభాషణము వేదాధ్యాయ మనస వాచిక తపస్సు కావాలి. ఆ వాచిక తపస్సు ఎక్కడి నుంచి వస్తుందో మనం జాగ్రత్తగా చూసుకుంటే దేనికి ఇవ్వాల. పశువులకు అంబ అంటుంది, సర్పాలు బుసపడుతున్నాయి, ఓంకారాన్ని ఉచ్చరిస్తుంది పరావాక్కు. కానీ మనకు వైఖరి వర్ణ రూపుని ఇచ్చారు, రెండు అస్తములు ఇచ్చారు, బుద్ధి ఇచ్చారు, ఊర్ధనాడు ఇచ్చారు. మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాం అంతవరకు కూడా మనం ఊర్ధ్వంలో వచ్చి మనం ఎక్కడికి వెళ్తామని పరమాత్మ నేను వర్తం. ఓం ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ దాంట్లోకి వెళ్తామండి మనం. అంచేత నిరంతరం కూడా మనకు ఇచ్చినటువంటి టైం ఇక్కడ ఇప్పుడు కొంచెం టైం ఇచ్చారు. ఇక్కడ మన జన్మకు కూడా ఒక టైం ఉంది, ఆ టైం లోపల మనం పూర్తి చేసుకోవాలి అనుకోండి మన కిందకి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మనం చెప్పుకున్న జన్మలో తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ టైంలో ఎంతవరకు పూర్తి చేసుకున్నాము, ఎంతవరకు పూర్తయింది, రేపు వద్దున్న మన గతి ఏమిటి, ఈ శరీరాన్ని బయట పడేసినప్పుడు ఈ జీవుడు ఇంకా దాంట్లోకి వెళ్ళినప్పుడు ఓంకారం అనే మాట వస్తుంది, మనం ఏం చేసుకున్నామో అదే మనకి మోటు ఉంటుంది. చెప్పున్నాం అకార అకారం అకార బిందు నాదాత్మక. ఆ బిందులో వ్యాకింగ్ అయిపోయింది మన జీవితం అంతా. జీవితం అయింది కనుకనే అది బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, బాల్య కౌమార యవనము వార్ధక్యము ఎన్ని చేస్తున్నాం, డ్రామా అయిపోయింది. మనం తినడానికే పుట్టినట్టుగాను ఉంటే పనికి పరారు, తిండికి తయారు, పశువు జన్మలోకి వెళ్ళిపోతాం. జ్ఞానం నరానా బతుక విశేష జ్ఞానిహీన పశు సమాన. ఎవరు కూడా ఎవరు ఏం చేయలేరు. గురువులు కూడా సూచిస్తారు కానీ శాసించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక విత్తనాలు ఇస్తున్నారు, మనం నాటుకోవాలి. బాధ్యత ఎవరిది? స్వయం కృషి. సముద్రంలో ధనం ఉందని వాడెక్కాం మనము, మధ్యలో మునిగిపోయింది. ధనం ఏం చేస్తుంది? ఈత కావాలి. ఇక్కడ కూడా జ్ఞానం అనే ఈత కావాలి. ఇక్కడ కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, వినాలన్నా, తరించాలన్నా, తరింపజేయాలన్నా మనకేం కావాలి? ఇక్కడ జ్ఞాన ఈత కావాలి. సరిపాల విజ్ఞానం అనేది కూడా కావాలి. జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. అందుచేతే మనం ఇప్పుడు కూడా యథా జంతువులు చూడాలి మనం. ఏ వేదం పఠించలుత భుజగం వే శాస్త్రములు చూచే తానే విద్యా వ్యసనం వనర్చగరి.
చెంచే మంత్రమోహించే గోదావిర్భావ నిదానముల్ చదువులయ్యా. కావు, దానికంటే గొప్ప చెప్తున్నారు. నీ పాద సంసేవా శక్తి యోగాక జంతు తదికిన్ శ్రీకాళ హస్తీశ్వరా. చూశారు చక్కటి విషయం. ఏ వేదమ్మ పతింటే లోత ఆ ఓంకార స్వరూపాన్ని గర్భంలో అది ధ్యానం చేసుకుంటూ జ్ఞానంలోంచి ధ్యానంలోకి వెళుతూ దాంట్లో ఉన్నటువంటి నాభిస్థానంలో ఉన్నదాన్ని ఎక్కడ ఆ శివలింగం దగ్గర అల్లుతుందో చూడండి. మనం ఇక్కడికి వచ్చి నాభిస్థానంలో ఉన్నది ఏంటంటే అనుభూతి కావాలి మనకి. బాగా విన్నాము బాగా చదివాము అనేది కాకుండా అనుభూతి స్వయం కృషి ఎంత సంపాదించాము అనేది ఇక్కడ మన అది చూపించింది మనకి. తన గర్భంలో ఉన్నదాన్ని చూపిస్తుంది అన్నమాట గురుగారు ఇచ్చినటువంటి దాన్ని ఆ ప్రసాదం. ఇదే ప్రసాదం అంటే మనకి ప్రసాదే సర్వ దుఃఖాన ఆని రస్సోపజాయతే. తీర్థం అంటే ఏంటంటే మీ అనుభవే తీర్థం, తరైతే తీర్థ. అనుభవం రావాలి మనకి, అనుభూతి కలగాలి. అక్కడ శాస్త్రంలో ఉండేటటువంటి అనుభూతి ఏంటంటే మనం బయట రావాలి, వాక్ రూపంలో రావాలన్నమాట. అంచేతే అక్కడ లోత అనేటటువంటిది ఎలాగైతే ఇస్తుందో మనకు కూడా రావాలి. భుజగం ఏ శాస్త్రములు చూచే దాంట్లో స్వయం ప్రకాశం. చూసారా అక్కడ మణి ఎక్కడ పెట్టేటప్పటికల్లా దీపం వెలుగుతుంది. ఇప్పుడు మనలో స్వయం ప్రకాశం ఏది? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, బాగానే ఉంది. నమస్కారాలు చేసుకున్నాం. కానీ బయట వెళ్ళుతురు బయట చీకటిని తొలగిస్తుంది. కానీ మీలో ఉన్నటువంటి దేహం నేనైనా అజ్ఞానమైన చీకటి తొలగంతా అంటే సద్గురుమూర్తి కావాలి. గురువుర్ముఖేన జ్ఞాతవ్యం కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రతిపాదికం స్వాదేవం రవిదీప దర్శన విదో కిం జ్యోతిరాఖ్యాహమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం దిద్యో దర్శిని కిం తత్రాహమతో భవాన్ పరమకు జ్యోతిస్తాదస్మి ప్రభో. అన్నింటినీ చూస్తున్నాం మనం. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కానీ తెలుసుకుంటున్నాడా? సూర్యుడు నేత్రానికి అధిష్టాన దేవత. మరి ఈ నేత్రం ద్వారా మనం చూడాలంటే ఏం కావాలి? మనసు కావాలి. మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. కానీ దాన్ని ఇక్కడ వాక్ రూపంలో చూసి చెప్పాలంటే ఎవరికాడు చిదాభాసుడు కావాలి. చిదాభాసుడికి అధిష్టాన దేవత కోటస్థ చైతన్యము. దానికి ఎవరికి కావాలి? ఇక్కడ ఓంకార స్వరూపం కావాలి. ఆ ఓంకార స్వరూపం ఎక్కడ ఉన్నదంటే చైతన్యంలో ఇవిడు ఉన్నది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మనకి చైతన్యం దగ్గర నుంచే వస్తుంది అన్నమాట. మొత్తం ఒక బీజంలోంచి సమస్తం ఎట్లాగైతే వస్తూ ఉన్నావో ఇవన్నీ కూడా దేంట్లోంచి దాంట్లోంచి వస్తున్నాయి. ఆ స్వయం ప్రకాశ స్వరూపం ఎట్లా ఉందో చెప్తున్నారు స్వామి. ఆ శిక్షుషాన్ ఉపస్థతి ఏన శిక్షుష ఉపస్థతి తదేవ బ్రహ్మత్వ విద్య నేదం ఎదిడం ఉపాసతి. ఏది నేత్రము చేతను చూస్తున్నావో ఏ దృశ్యం తన్నస్యం. ఏది నేత్రము చేతను ప్రకాశింపదో దేని చేత నేత్రం ప్రకాశించి ఉన్నదో అదే స్వయం ప్రకాశం అన్నారు. అది ఎలా ఉన్నది ఇక్కడ మనకి? బ్రహ్మ విదాప్నోతి పరంత దేశాదుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. చెప్తున్నారు పరం యో మన్ త్రికాలాభాజ్యమైనది స్వప్రకాశాత్మకమైనది సర్వత్రా పరిపూర్ణమైనటువంటి పరమాత్మను ఎవరు బుద్ధి గుహ్యంది గ్రహిస్తారు వాడు తెలుస్తారని చెప్పారు. అంచేత అక్కడ భుజగం ఏం చేసిందండి? తనకు మణిని పెట్టింది. ఇక్కడ మనం ఏ మణి తీసుకురావాలి? జ్ఞానరత్నావహారాయ తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త. మర్చిపోతామేమో చెప్తారు. జాగ్రత్త, జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉండాలి. ఏం చేత విషయాల్లో జారిపోతాయేమో అనేటటువంటి అనుభూతి మనకు కలగాలన్నమాట. ఏ విషయము? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తదా లోభ తస్మాదే తత్ర యంత్యతేతు. కామక్రోధ లోభములు ఆత్మను నాశనం చేయను, అవి నరక ప్రాప్తి హేతుడు కావున వాటిని వదలవేయమన్నారు. చూసారా భుజగమే తన యొక్క మణిని పెట్టింది కదా. మనం ఏమని పెట్టాలి? జ్ఞానం అనేటటువంటి మణి కావాలి. ఇక్కడ జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త తస్మాత్ అనేక రాళ్ళు ఉంటాయి, దాంట్లో ఒక రత్నం ఉంటుంది, దానికి ఎంత శోభతో చూడండి అక్కడ. అలాగే ఆ పాము కూడా శివలింగం దగ్గర పెట్టి అక్కడ పూజిస్తాను.